ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ఆల్రెడీ ఆయన నమ్మేశాడు, నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసి వెళ్ళిపో. ఎదుటోళ్ళు బుక్ చేసేటి మొత్తం బాగా గుర్తుంటారా నీకు? లవ్ మ్యాటర్ కదా. సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పనిలో పెట్టిన తర్వాత నన్ను వాడవు. నీ మీద ఒట్టు వాడను. ఓ వార్తవైతే నేను దచ్చినప్పు. ఏంటి నాకు అక్కడైతే పులి కనబడుతుంది? పులి కాదురా, పెద్ద ఆయన. కాదురా పులే? అవును పులే కాదురా, పెద్ద ఆయన పుల్లా కనబడుతున్నాడు. సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా? ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడు లక్షణం కాదురా. వీర సైనికుడు గురించి మనకెందుకు? పద కొన్ని పడకూడదు. వీడు ఎందుకు వచ్చాడు? అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరా, వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో. ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా, తీసుకెళ్ళి. సార్ నేను మీ అల్లు అవ్వడానికి రాలేదు సార్, మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్, మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని. మీరు నన్ను ఎందుకు కోపడిందని నాకు అర్థమైంది సార్, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు నా దగ్గర లేదు సార్. ఏంటది అది? మీరు చెప్పినారు కాబట్టి ఒక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో ఉన్నాను రా, నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది, ఆ ఒక్క మాట చెప్పేసి పెట్టేసాయి, చెప్పు. నా మీనాక్షి తిరిగి వచ్చేసిద్దిరా. అవునా? ఎలా? ఏంటి ఇక్కడ సిగ్నల్స్ లేవని అక్కడికి వెళ్ళారు సార్, అంతే. పై పక్కన కూర్చొని కై పెట్టరా, అరే అటు చూడరా. అందుకే ఫోన్ ఎత్తున్నాను సార్, మీరే ఎత్తమన్నారు సార్. ఇంకొక ఛాన్స్ సార్, సార్ ఒక ఛాన్స్ సార్. బా ఇందాక నెట్వర్క్ లాగ్ కట్ అయిపోయిందిరా, పాట మాత్రం భలే ఉంది బావా, పాడు బావా. రే మన షఫీ గడి ఇంటి వెనకాల పెద్ద పెద్ద రాడ్లు అవి ఉన్నాయి కదా, అక్కడికి రారా సాయంత్రం నేను ఒకసారి కలవాలి. స్వామి రారా, నేను రాను రాను రానంటే రాను. నువ్వు స్వీట్ గా స్వామిరారా స్వామిరారా అని పిలిస్తే నేను రావాలా? నేను రాను. స్వామి రారా అంటే నిన్ను పిలవట్లేదు, అదొక కీర్తన. కీర్తన ఎవరు? ఒక పాట అన్నమాట. స్టిల్ నాకు కాలింది, అది తనకు తెలియాలి. ఎప్పుడు లేంది, ఎందుకు ఇంత కోపం? జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని, జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని పరువు తీస్తాడా? అల్లుడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా చీకి కొడతాడా? పెళ్లికి ముందు ఎలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటాడు? నా నోట మామయ్య అని పిలిపించుకునే అర్హతను కోల్పోయాడు. మేబీ మేబీ ఆయన ఈగో హర్ట్ అయిందేమో. ఈగో బేబీ ఆయనకి ఈగో లోపలే ఉంటుందేమో. నాకు చుట్టూ వైఫై లా ఉంటుంది, యూజర్ నేమ్ లక్కీ, పాస్వర్డ్ మతి. బయటపడుతున్నా చూసుకో, బాధపడకరా. నేను ఆయనకంటే గొప్ప వ్యక్తి దగ్గర జాబ్లో పెట్టిస్తాను, నన్ను నీకు వన్ డే టైం ఇస్తాను. ఆ తండ్రికి బిడ్డకు ఆ ఇంట్లో నేను పోతావా, లేదంటే నా ఇంటికి వచ్చి నా బిడ్డకు నన్ను తండ్రిని చేస్తావా? చాయిస్ ఇస్ యువర్స్. ఇంకా ఇంకా మ్యాటర్ కొలాప్స్. ప్రమోషన్ నాన్న, మీకు లక్కీ అంటే ఇష్టం లేకపోతే నాతో చెప్పండి, అంతేగాని పిలిచి పని వాళ్ళందరి ముందు అవమానించకండి. ఫీల్ అవుతాడు నాన్న. నేను అసలు అల్లుడిని ఏమన్నానని? తన ఫ్రెండ్ని తిడితే తన్ని తిట్టినట్టు కదా. నేను ఒకసారి చెప్పాను గుర్తుందా, మనుషులంటే విలువలేని ఒకడిని కలిశానని వాడు వీడే. పెద్ద మతి మరుపు క్యాండిడేట్ అమ్మా వీడు. జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు, చీప్ గా మర్చిపోతాడు మతి మరుపుని. వంకలు పెట్టకండి నాన్న. నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది. మతి మరుపు దేశానికి రారాజమ్మ వాడు, నా ఎదురుగవాడు ఉంటే నా బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది. నీకు ఓకేనా? సర్లే నాన్న, మీరు హ్యాపీగా ఉండండి. అలా బ్రేకప్ అయిపోయింది, ఇంకా నా మొహం కూడా చూడ్డు, వెళ్ళిపోయాడు. తల్లి నువ్వు ఏడవకు, రమ్మను. అయినా భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరించలేనేంటి, భరిస్తా? అయినా నాదే ఉందిలే, ఎల్లుండిపోయేవాడిని రేపే పోతాడు వల్ల, రమ్మను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పచ్చని చెట్లు ఏమైపోతాయో, కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి, నా బుర్ర పని చేయదు. ఏంటమ్మా నేను చూసి జాలిపడుతున్నావా? బలే ఫన్నీగా ఉంది సార్, పిలిపేరేంటి? అరే కుక్క. ఏంటో తిడుతున్నావు? అతి. ఓ
నువ్వు నా కల్లుడు అవడం, ఇతని ఫ్రెండ్ అవడం ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది. థ్యాంక్ యూ సార్. అంత తిట్టా చీకొట్ట అవతలకి పోమన్నా, అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా. అదేదో జన్మజన్మల బంధం, ఇంకా లైఫ్ లాంగ్. ఇలా ఫోన్ ఒకటి, ఇంకా లైఫ్ లాంగ్. ఇలా ఇది మళ్ళీ నాకు కనపడకూడదు, మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసా? ఇంపాసిబుల్. థ్యాంక్స్ రా, మై ప్లెజర్. ఒక డౌట్ నాకు, ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నావు ఎలా? సింపుల్ సార్, చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్. నిజమే. నందనా, నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించా. ఇది సర్ప్రైజ్ కాదు, షాకు. నీకెందుకు షాకు? అల్లుడవాలి కానీ. అవరా అయ్యాడు. అయ్యాడు అయ్యేంటో మీకు వాళ్ళ. రామ్మా, హాయ్. నువ్వు చెప్పావు జాయిన్ చేసుకున్నాను, ఆర్ యూ హ్యాపీ నౌ? నేను కాదు, తను చెప్పాలి. ఆర్ యూ హ్యాపీ? చాలా. చెప్పు. చెప్పనా? మీరు చాలా విషయాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం. అరే, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు? అదే భయంతో కాదు, ఆనందంతో. బాష్పాలు రావట్లేదు కానీ, కానీ నీళ్లు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి. పిలవకుండా పిల్లలు ఇచ్చారు, పిలిచి పనిచ్చారు. ఆనందం, దుఃఖం, ఆల్ ఎమోషన్ గొంతులో చచ్చిపోయి గొంతులోనే ఉన్నాయి. సరే అల్లుడు, ఉంటాను. ఇద్దరు తలలు తిప్పారేంటి? అదే మా ఇద్దరు ఫుడ్, బెడ్ బ్లడ్ చెడ్డీలు కూడా ఒకటే. ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరే ఇన్సైడ్ బ్రాండ్ ఒకటే అంటున్నాను. ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు. అవును సార్, బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది, బాగా నీరసం కూడా ఉంది, చిన్న డైలాగ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. మేము వెళ్ళారు మరి. థ్యాంక్ యూ సార్. సరేలే, బయలుదేరి. ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని. సరేమ్మా. గాయత్రి, మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా. రండి 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 బాబు గారు. ఫ్రీ ట్రిప్ యూరోప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న. కూతురు డెలివరీ టైంలో ఈ ట్రిప్ ఏంటని అంటూనే ఉన్నాను. పర్లేదమ్మా. అబ్బాబా, వచ్చేసావు కదే, చూసుకుందాం మనవరాల్ని. నీకు సాధించక. రండి రండి, అందరూ ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేసుకోండి. ఏమ్మా, సంబంధం సెటిల్ అయిందని విన్నాం, మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు? అయ్య అబ్బాయి, పాపకి సిగ్గు మొగలేస్తుంది. రేపు ఎలాగో బార్సాల ఫంక్షన్ ఉంది కదా, రమ్మని పిలువు. అవును మామయ్య, లక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుద్దాం. పనిలో పని, ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడచ్చు. సరే. పండ్రం గారు గారు వచ్చారా? ఆయన ఎవరు? మీ మామగారు. కొంపలు అంటుకుని ఆయన వచ్చాడు. ఏమో నాకేం తెలుసు, ఏదో చెప్పంపిస్తే. నేను నీ తండ్రిని అని ఆయనకు తెలుసు కదా, ఎలాగో మేనేజ్ చేసేస్తాను. పని కాదు.